हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कविता ए रोजु टू सिंपल एंड हेल्दी किचन। एवरैते ना चैनल चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी, मरियु लाइक चेयंडी, गंटनु प्रेस चेयंडी। ఒంట్లో విటమిన్లు మరియు పోషకాలు తక్కువ అవడం వల్ల మనకు రక్తహీనత అనేటటువంటిది ఏర్పడుతుంది। ఒంట్లో రక్తం తగ్గితే మనకు నీరసంగా ఉంటుంది, నిస్త్రాణంగా కూడా ఉంటాము। రక్తహీనత రాకుండా ఉండాలి అంటే ఏం తీసుకోవాలి అంటే జున్ను నుంచి B12 లభిస్తుంది, అందువల్ల పాలు, పాల ఉత్పత్తులు మరియు పన్నీరు ఇలాంటివన్నీ కూడా మనము తీసుకుంటూ ఉండాలి। సెకండ్ వన్, రక్తహీనత ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు పాలకూర జ్యూస్ని తీసుకుంటే చాలా మంచిది। బీట్రూట్, క్యారెట్ మరియు ఉసిరి మూడింటిని కలిపి జ్యూస్ లాగా తీసుకుంటే, పొద్దున్నే జ్యూస్ లాగా తీసుకుంటే మనకు ఐరన్ బాగా లభిస్తుంది। ఐరన్ ఉంటే మనకు రక్తహీనత అనేటటువంటి సమస్య ఉండదు। దానిమ్మ రసం తీసుకోవాలి, కరివేపాకును మజ్జిగలో వేసి తీసుకుంటే కూడా మంచిది। ప్రతిరోజు ఆహారంలో తోటకూర, పాలకూర, గోంగూర మొదలైనటువంటి ఆకుకూరలను తీసుకోవడం చాలా మంచిది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్।